వెల్కమ్ టు బీ ద చేంజ్. గ్రేట్ ఆంధ్రాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సాయి పల్లవి. ఆవిడ ఫిలిం, కొత్త ఫిలిం రిలీజ్ కాబట్టి ఆ సినిమాకి ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆవిడ అన్న మాటని చాలా కాంట్రవర్సీ చేసేసారు సోషల్ మీడియా వాళ్ళు, అలాగనే న్యూస్ ఛానల్స్ కూడా. నాట్ ఓన్లీ తెలుగు న్యూస్ ఛానల్స్ బట్ ఆల్సో ఇంగ్లీష్, హిందీ న్యూస్ ఛానల్స్లో కూడా అది ఏకిపాడేశారు. అసలు సాయి పల్లవి కాశ్మీర్ ఫైల్స్ గురించి ఏం మాట్లాడారు, రిలీజియన్ గురించి ఏం మాట్లాడారు, ఆ విషయాలన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆవిడ ఉన్నది న్యూట్రల్ ఫ్యామిలీలో పెరిగారు, అంటే న్యూట్రల్ రిలీజియన్ ఫాలో చేసే ఫ్యామిలీ, అంటే హిందూసు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇంకా ఏ బుద్ధిజం ఏది ఫాలో అయినా కానీ ఒక మనిషికి వాల్యూ ఇవ్వాలా ఆయనకున్న రిలీజియన్ కన్నా అని అన్నారు. అంటూ కాశ్మీర్ ఫైల్స్ ఫిలింలో జరిగిన కొన్ని సంఘటనలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాంటిదే మనం కోవిడ్ టైంలో ఒక ముస్లింకి జరిగింది, కాశ్మీరీ బ్రాహ్మిన్స్కి అప్పట్లో జరిగిన విషయాన్ని, ఆ సందర్భాన్ని, అలాగనే 2019లో ఎప్పుడైతే మన కోవిడ్ వచ్చిందో ఆ టైంలో ఒక ముస్లిం మీద దాడి చేసినప్పుడు అది ఇది ఆవిడ కంపేర్ చేస్తూ ఆవిడ అన్న మాటని అది ఇష్యూ చేశారు. ఇక్కడ ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది ఎవరికి అర్థం కాలేదు, అది ప్రాబ్లం. ఇక్కడ ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఏ రిలీజియన్ అయినా ఒక మనిషిని హింసించకూడదు అనేది ఆవిడ సిద్ధాంతం, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిద్ధాంతం అని కూడా చెప్పారు. ఏ రిలీజియన్ అయినా కావచ్చు, మీరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరినైనా మీరు బాధ పెట్టకూడదు అని ఆవిడ అన్నారు. ఓకే, సో అది అర్థం కాక ఇంకా రకరకాలుగా ఇంకా సోషల్ మీడియాలో ఆవిడ అన్న పార్ట్ని మాత్రమే లూప్ చేసేసి ఇలా అంది అలా అంది అని చెప్పేసి ఆవిడని బాగా కాంట్రవర్సీలో ఎరికిచ్చేసారు సోషల్ మీడియాలో చాలామంది, అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాయి పల్లవి అన్న దాంట్లో మిస్టేక్ లేదు. మేబీ ఆవిడ ఇది అది కంపేర్ చేయటంలో ఏదన్నా మిస్టేక్ ఉండుండొచ్చేమో, కానీ ఆవిడ అన్న మాట చాలామందికి అర్థం కాలేదు. అక్కడ ఆవిడ అంటాం ఏంటంటే, ఎవరినైనా సరే, హిందూస్నైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఒక రిలీజియన్ పేరుతో వాళ్ళని బాధ పెట్టకూడదు. సో అక్కడ ఎలా తప్పో ఇక్కడ కూడా అలాంటి తప్పే అని అన్నారు. సో ఇది ఆవిడ అన్న మాట. దీన్ని అర్థం కాక ఆవిడ అలా ఎలాగా కాశ్మీర్ ఫైల్స్ మీద అనొచ్చు, అలా ఎలాగా మన వీళ్ళ మీద అనొచ్చు, కాశ్మీరీ బ్రాహ్మిన్స్ మీద అనొచ్చు అని రకరకాలుగా ఆవిడని రకరకాల ప్లేసెస్లో, అంటే న్యూస్ ఛానల్స్, ట్విట్టర్లో, ప్రతి చోట ఆమెని తప్పు పడుతున్నారు. సో నేను అనుభవేది ఏంటంటే, ఆవిడ అనే కాంటెక్స్ట్ ఏంటో మీరు సరిగ్గా చూడండి. ఆవిడ అన్న విషయం మీద, ఏ విషయం మీద ఎందుకు అలా అన్నారు అనేది మీరు అర్థం చేసుకుంటే అసలు ఆవిడ అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైంది. సో మేబీ ఆవిడ కంపేర్ చెయ్యటం అనేది మేబీ అది అక్కడ కొంచెం ఆవిడ తప్పు చేశారేమో కానీ, బట్ ఓవరాల్ ఆవిడ ఏమి కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఏమి చెడ్డగా మాట్లాడలేదు, హిందూయిజం గురించి మాట్లాడలేదు, ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి కూడా మాట్లాడలేదు. సో అది యాక్చువల్గా జరిగిన కాంటెక్స్ట్, అది యాక్చువల్ విషయం. సో ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను అట్లీస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆవిడ అన్న మాటకి మీనింగ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, కొంచెమన్నా మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఆ వీడియోని మీరు చూడండి తప్పకుండా. సో మరిన్ని విషయాల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి, బీ ద చేంజ్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్, అలానే ఇష్యూస్, అలానే అప్పుడప్పుడు నేను కుకింగ్ కూడా చేస్తున్నాను. సో అవన్నీ కూడా చూడండి. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బై బై.